వంశీ గారు, వంశీని నేను వశపరచుకుంటా. గుర్తుందిగా, కృష్ణవేణి గారి జోలికి మాత్రం వెళ్ళకండి. What the hell is this? ఆఫీస్లో ఉదయం ఏం జరిగింది? నీ దగ్గర పని నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒకప్పుడు ఆఫీస్కి రాకపోతే ఇదా నీ నిర్వాకం? ఏంటి సృజన్, ఏమైంది? ఏమైంది నాన్న? మోసేసావా? అప్పుడే మొత్తం మోసేసావా? మోసేయడం ఏంటన్నయ్య, అది మన ఆఫీసు. ఇప్పుడేమైపోయిందని, ఇప్పుడేం కొంప మునిగిపోయిందని దాని గురించి డిస్కషన్ పెట్టారు? ఒక సబార్డినేట్ని మందలించడం, కాసేపు డిస్టర్బ్ చేద్దాం తప్ప. ఒక సబార్డినేట్ని మందలించడం తప్పు కాదు, తను తప్పు చేసుంటే. తను ఏం తప్పు చేశాడని వీరభద్రాన్ని అన్ని మాటలన్నావు? నిజానికి ఆ ఫైల్ మీద సంతకం తీసుకోమని చెప్పింది నేనే. అందులో ఆయన తప్పేం లేదు పాపం. అసలు ఏమైంది వంశీ, ఎందుకు అలా డల్గా ఉంటున్నావు? అసలు ఇలాంటి టైంలో ఎంత హుషారుగా ఉండాలి? దేనికి అలా ఉన్నావు? దేని గురించి నీ బాధ? నథింగ్. అది కాదన్నయ్య, నీకు ఇష్టం లేని పని ఏమైనా మేము చేస్తుంటే చెప్పు, నీకు హక్కు ఉంది. ఎందుకన్నయ్య నీలో నువ్వే అలా బాధపడుతున్నావు? అసలు నీ క్యారెక్టర్ అది కాదన్నయ్య. చెప్పు ఏమైంది, ఏం తప్పు జరిగింది? నథింగ్. అసలు కోపం ఎలా ఉంటుందో కూడా తెలియని వాడివి. నీకు ఈ మధ్య కోపం కూడా ఎక్కువైంది. ప్రతి చిన్నదానికి విసుక్కుంటున్నావు. ఇంట్లో వాళ్ళ మీద విసుక్కుంటే పర్లేదు, బయటి వాళ్ళ మీద, అయిన వాళ్ళ మీద విసుక్కుంటే ఎలారా? అవునా, తర్వాత నువ్వు నీ తప్పు తెలుసుకుని సారీ చెప్పినా, ఒక్కసారి వాళ్ళ మనసు విరిగాక నువ్వు కూడా చేసేదే ఉండదు. నేను ఊరేళ్ళకు ముందు బానే ఉన్నావు, ఈ రెండు మూడు రోజుల్లో ఏమైందన్నయ్య? ఏం లేదు అరవింద్, ఏదైనా ఉంటే నీకు చెప్పడానికి. ఆయన మామూలుగానే హ్యాపీగానే ఉన్నారు. ఏం హ్యాపీ అమ్మా, ఉదయం చూసావు కదా ఫోటోల దగ్గర ఎంత గొడవ చేశాడో. ఇంతింత చిన్నవాటికి ఎందుకంతలా ఫీల్ అవుతున్నాడు? పోనీ, నీకన్నా చెప్పాడా? ఏంటి నానా, ఏంది ఇదంతా, ఏమైంది? నథింగ్ నథింగ్ నథింగ్. వంశీ, ఏంటమ్మా ఇదంతా, ఏమైంది వాడికి? చేయలేదు మామయ్య, ఆయన బాగానే ఉన్నారు. దయచేసి ఎందుకు ఇలా ఉన్నావని
బన్సీ గారిని ఇంకెప్పుడు అడగండి ప్లీజ్. ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? ఏంటి నా మొహం చూడగానే అందరికీ ప్రశ్నలే అడగాలనిపిస్తుందా? ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసేవాళ్ళేనా? బా ఏంటి, సూర్యుడు కన్నా మీ మాటలే సూటుగా గుచ్చుకుంటున్నాయి. అమ్మయ్యా కోపం పోయింది, ఇప్పటికీ ఇది చాలు. రండి రండి రండి. కూర్చోండి కూర్చోండి వంశీ గారు. జస్ట్ ఎ మినిట్. ఏంటిది మెడిసిన్? ఒకేషన్ ఏదైనా అన్ని వయసుల వారు కోరుకునే సింగిల్ మెడిసిన్. నాకు అక్కర్లేదు. మరెందుకు వచ్చినట్టు? ఓహో అర్థమైంది వంశీ గారు. ఇప్పుడే వస్తా.
అదేంటి ఇప్పుడేగా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతున్నారే? వెళ్ళాలి, నాకు పని ఉంది. ఇక్కడ పని కాందే. అదే, నాతో మాట్లాడాలని వచ్చారు. మాట్లాడకముందు వెళ్ళిపోతారా? నాకెందుకో కాస్త ఇబ్బందిగా ఉంది, వెళ్తాను. ప్లీజ్ నా కోసం ఉండొచ్చు కదా. నేను అందుకోసం రాలేదు. సరే లోపలికి పదండి. నువ్వేమన్నా అనుకో, తప్పు చేయడం నాకు ఇష్టం లేదు. ఇది తప్పని ఎందుకు అనుకుంటున్నారు? నాకు భార్య ఉంది, కృష్ణవేణి అమాయకురాలు, నా మీద నమ్మకం పెట్టుకుంది. తనకు అన్యాయం చేసేది ఏదైనా, తన నమ్మకాన్ని పోగొట్టేది ఏదైనా తప్పే. మరలాంటి తప్పు చేసేసారుగా అని నువ్వనుకుంటున్నావు? నాకు నమ్మకం లేదు. పైగా తెలియకుండా జరిగింది అది. తెలిసి మళ్ళీ అదే తప్పు చేయలేను. అలా అంటే ఎలా? తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. అలాంటి తప్పు ఒక్కసారి జరిగినా, వంద సార్లు జరిగినా ఒక్కటే. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు, నేను నీతి గురించి చెప్తున్నాను. అలాంటప్పుడు మరెందుకు వచ్చారు? మనసు రమ్మంది, బుద్ధి వెళ్ళమంటుంది. అర్థం కాలేదు. రావాలనిపించింది వచ్చా, వెళ్ళాలనిపించి వెళ్తున్నా. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి నా సంగతి? నీకున్న పెద్ద ప్రపంచంలో నేనొక్కనే స్నిగ్ధా, కానీ కృష్ణవేణికి నేనే ప్రపంచం. నేను లేకపోయినా నువ్వు హ్యాపీగా బతకగలవు, కృష్ణవేణి బతకలేదు. ప్రవర్తనేంటి, నా చేష్టలేంటి, అసలు ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను? కృష్ణవేణి దగ్గర ఫెయిల్ అవుతున్న ఫ్రస్ట్రేషన్లో ఎలా పడితే అలా చేస్తున్నాను. లేదు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. నన్నే నమ్ముకున్న కృష్ణవేణికి అన్యాయం జరగకూడదు. వెంటనే మనోజ్ని కలవాలి. నాకిష్టం లేకపోయినా కృష్ణవేణి విషయంలో నేను చేయాల్సిన న్యాయం చేయడం కోసమైనా మనోజ్ని కలవాలి. మనోజ్ గారు. అరే కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే. బహుకాల దర్శనం, రండి రండి కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు, ఏమైనా స్పెషలా? సీనో రెండు కాఫీ తీసుకురా. స్పెషలా అంటే ఒక రకంగా స్పెషలే అనుకోండి. మా ఇంటి దగ్గర పొలంలో ఒక పుట్టుంది, దానికో చిన్న చరిత్ర ఉంది.
కాదండి విషయం. సో అక్కడ మొదట నేనే పుట్టలో పాలిపోయాలి. అది ఆచారం. పుట్టింటి వాళ్ళు రమ్మన్నారు, అత్తింటి వాళ్ళు వెళ్ళమన్నారు, వంశీగారిని తీసుకువెళ్ళమన్నారు. మీరు కూడా వస్తే నాకు సాటిస్ఫాక్షన్. అంతేనంటారా? ఏం లేదండి, వంశీగారి మనసేమీ బాగోలేదు. ఆయన మిమ్మల్ని నమ్మారు, తన సమస్య గురించి మీతో డిస్కస్ చేస్తున్నారు. మీలా ఆయన ఇంకొకరిని నమ్మలేరు. మీ అంతగా ఆయన్ని ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. అందుకే ప్రత్యేకంగా ఇక్కడి దాకా వచ్చి అడుగుతున్నాను. నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని వంశీగారికి చెప్పలేదు. చెప్తే ఆయన ఫీల్ అవుతారు. ఆయన్ని బాధ పెట్టకుండా మన పని మనం చేయాలి. అంటే ఊరికి మీరు మా అందరి కోసం వచ్చినట్టుగా రావాలి. నా ఉద్దేశం మీకు అర్థమైందనుకుంటా. పూర్తిగా. అయ్యో సారీ అండి. ఎంత పని చేశాను. ఇట్స్ ఓకే అండి, పర్వాలేదు. అదేదో యాడ్లో చెప్పినట్టు మరక మంచిదే. ముసుగులో ద్రోహం చేస్తున్నారా నాకు? నేనే ప్రపంచంగా బ్రతికే కృష్ణవేణికి మీదైన ఇంకో లోకాన్ని పరిచయం చేస్తున్నారా? ఇప్పుడేం చేయాలి? ఎలా కృష్ణవేణిని కాపాడుకోవాలి? అసలు ఇదంతా నిజమా? నీ మనసుకి ఇలా అనిపిస్తుందా? ఏది నిజం, ఏది భ్రమ? ఓ గాడ్. ఇదేంటి, వంశీబాబు ఈ టైంలో వచ్చాడు? కృష్ణవేణి గారి జోలికి మాత్రం వెళ్ళకండి. నేను మిమ్మల్ని ఇలా అడుగుతున్నానని వంశీ గారికి చెప్పలేదు. చెప్తే ఆయన ఫీల్ అవుతారు. ఏంటిది, ఏం జరుగుతుంది? మనోజ్ కృష్ణవేణితో ఏం చెప్తున్నాడు? అసలు కృష్ణవేణిని అన్నిసార్లు ఎందుకు కలుస్తున్నాడు? ఏంటి అతని ఉద్దేశం? కృష్ణవేణికి నన్ను దూరంగా ఉండమన్నాడు. మరి నా గురించి కృష్ణవేణికి ఏం చెప్తున్నాడు? వంశీగారు ఇప్పుడు లోపల ఏం చేస్తున్నారు?
ఆయనకి ఇప్పుడు ఆఫీసులో పనేంటి? ఇదేంటి, నా కాల్ కట్ చేస్తున్నాడా?